యా 2 నెలల్లో కులగణన పూర్తి రెండు విధాలుగా చేపట్టిన రాష్ట్ర సర్కార్ యోచన. ఒకటి సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్లో, రెండోది ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీ సర్వే. త్వరలో కొత్త బీసీ కమిషన్, నవంబర్లో స్థానిక ఎన్నికలు, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ 2 నెలలు ఉంటాయి. 2 నెలల్లో కులగణన చేయొచ్చు, కులగణన ప్రకారం రిజర్వేషన్ పెంచవచ్చు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకుంటా ఉన్నాం. కులగణను 2 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. రెండు విధాలుగా దీన్ని చేపట్టాలని యోచిస్తున్నది. సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ఫార్మాట్లో కులగణన చేయడంతో పాటు ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీ గణన కూడా చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున లోకల్ బాడీ ఎన్నికల ముందు బీసీ గణన సాధ్యం కాదని ఒక దశలో ప్రభుత్వం భావించింది. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కులగణనపై పిలుపునివ్వడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తున్నది. బీసీల లెక్క రిజర్వేషన్లు తేల్చాకే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నది. నిజంగా ఒకవేళ కులగణన చేయాలంటే చిత్తశుద్ధి కనుక కాంగ్రెస్ పార్టీకి, ఏఐసీసీకి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు పెంచి ఏది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని దేశం మొత్తం కూడా నమ్మే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా ఒకవేళ ఈ కులగణన కానీ ఇవన్నీ సెన్సెస్ కానీ చేయకుండా ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా కులగణన ఓన్లీ బీసీలకే కాదు, ఎస్సీలకు చేయాలి, ఎస్టీలకు చేయాలి, ఓసీలకు కూడా చేయాలి. ఎవరెవరు ఎంత శాతం ఉన్నారు, అగ్రకులాలలో రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, వెలవలు ఎంతమంది ఉన్నారు అనే అన్ని కులాలు ఎన్నున్నాయి, ఆ కులాలు ఎన్ని, ఆ కులాల శాతం ఎంత, బీసీల కులాలు ఎన్ని, ఆ కులాల శాతం ఎంత, ఇటు ఎస్సీలలో ఎంత, ఈ ఎస్టీలలో ఎంత అనేది నిక్కచ్చిగా అన్నీ కూడా చేయాలి. కేవలం బీసీలకు పరిమితం చేయొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.